సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియా మాజీ ఆటగాడు మహేందర్ సింగ్ ధోని ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఎక్కువగా రాంచీలోని ఫామ్ హౌస్కే పరిమితమవుతున్న ధోని అక్కడ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. అయితే ధోని స్నేహితులు ఫామ్ హౌస్లో అతన్ని కలిసిన తర్వాత ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ధోని మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ తన రిటైర్మెంట్ తర్వాత లైఫ్ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. అయితే తాజాగా ధోని తన ఫ్రెండ్స్తో కలిసి కార్ల గ్యారేజీలో కూర్చొని సింపుల్గా లంచ్ చేస్తున్న ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. నిరసిన గడ్డంతో ధోని నవ్వుతూ ఆ ఫోటోలో కనిపిస్తున్నాడు. టీమిండియాకు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన గొప్ప సారథి అంత సింపుల్గా ఉండటంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఎంఎస్ ధోని విజయవంతంగా నడిపించిన సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్ను మరిపిస్తూ చెన్నై ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలు, 2 ఓటములతో పాయింట్ల పట్టికలో 2 స్థానంలో నిలిచింది. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. ఇక ప్రస్తుతం కుటుంబంతో హాయిగా గడుపుతున్న ధోని ఆగస్టులో సీఎస్కే టీంతో కలవనున్నాడు. ఇక అంతకుముందు 2020 ఆగస్టు 15 రాత్రి 7:29 అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు పేర్కొన్న ధోని క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.